గత కొంతకాలంగా కిడ్నీ వ్యాధితో బాధపడుతూ హైదరాబాద్లో చికిత్స పొందుతూ మరణించిన ఐద్వా జిల్లా కార్యదర్శి సిఐటియు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా నేత కామ్రేడ్ అరుణకు సిపిఎం రాష్ట్ర నాయకులు సాగర్ భూపాల్ నివాళులర్పించారు. మంగళవారం అరుణ గారి స్వగ్రామమైన మిడ్జిల్ మండలంలోని వడియాలలో జరిగిన అంత్యక్రియల్లో వారు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల సమస్యలపై నిరంతరం పోరాడే ఒక గొంతుగా మూగబోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళా దళిత సమస్యలపై ఎన్నో ఉద్యమాలు నడిపారని, కామ్రేడ్ అరుణ అకాల మరణం పార్టీకి ప్రజా ఉద్యమాలకు తీరని లోటని తెలిపారు. ఈ అంత్యక్రియ కార్యక్రమంలో నారాయణపేట సిపిఎం జిల్లా కార్యదర్శి వెంకట్రామరెడ్డి, సిపిఎం జిల్లా నాయకులు గోపాల్, అంజలయ్య, బాలప్ప, కాశప్ప, బాలకృష్ణ, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు వెంకటరాములతో పాటు ప్రజా ఉద్యమ నేతలు తదితరులు పాల్గొనడం జరిగింది. ఈ గ్రామం, ఈ మండలం అప్పటికి ఈ ఇల్లు లేదు, వాళ్ళ బంధువుల ఇళ్లలో ఉంటూనే ఈ మండలంలో డిఎల్ఎఫ్ మనం పోటీ చేస్తున్నటువంటి సందర్భంలో ఆర్గనైజ్ చేసేదానికోసం అన్ని గ్రామాలలో ఈ మండలంలో మళ్ళీ పార్టీని నిర్మించాలి. తను సర్పంచ్గా చేసినటువంటి ప్రాంతం కాబట్టి ఈ ప్రాంతంలో పార్టీని నిర్మించేదానికోసం కూడా చాలా తాపత్రయపడి నిర్మాణం చేసేటువంటి ప్రయత్నం చేశారు. దాంతోపాటు కుటుంబానికి సంబంధించి చాలా సందర్భంలో చెప్తున్నాం, కింది స్థాయి నుంచి వచ్చి కుటుంబాన్ని తీర్చిదిద్దడం, పిల్లల్ని ఇప్పుడు ఉన్నటువంటి ఉన్నతమైనటువంటి చదువుల్లో ఇద్దరు పిల్లల్ని ఉన్నతమైనటువంటి చదువులకు తీసుకెళ్లే దాంట్లో కూడా అరుణ పాత్ర చాలా కీలకమైనటువంటిది. ఈరోజు ఉమ్మడి జిల్లా ఉద్యమం, ఇప్పుడున్నటువంటి మహబూబ్ నగర్ జిల్లా ఉద్యమానికి అరుణ మరణం అనేటువంటిది చాలా తీరని లోటు. దాంతోపాటు కుటుంబానికి కూడా, రాములు గారు ఈరోజు పార్టీ జిల్లా సెక్రటరీగా ఉన్నాడు, కుటుంబానికి సంబంధించినటువంటి ఏ బాధ్యత అంటే తను బరువు పడకుండా, అంటే పార్టీ ఉద్యమంలో పనిచేస్తున్నప్పుడు కుటుంబం యొక్క బాధ్యత రాముల మీద ఏ రకంగా పడకుండా, కామ్రేడ్ రాముల మీద పడకుండా చూసినటువంటి దాంట్లో కూడా అరుణ పాత్ర చాలా కీలకమైనటువంటిది. ఆ రకంగా చూసినప్పుడు కూడా పార్టీకి, ప్రజా సంఘాలకు, కుటుంబానికి అన్ని రకాలుగా తీరని లోటు ఈరోజు ఉంది అనేటువంటిది భావిస్తున్నాను.